ज्ञापन మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలంలోని వినోబా నగర్లో జిల్లా జెడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు సీసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ఏడాది ఎలక్షన్లో ఈ గ్రామ ప్రజలకు నిన్ను మాట ఇవ్వడం జరిగింది. ఏ అభివృద్ధి పనులు వచ్చినా ఈ గ్రామానికి ముందుగా ఇస్తానని హామీ ఇచ్చారు. అందుకు ఈ గ్రామ ప్రజలు నన్ను ఎంతగానో ఆదరించి గెలిపించారు. కాబట్టి నాకు ఇచ్చిన నిధులు 6 లక్షలతో సీసీఆర్ శంకుస్థాపన చేయడం జరుగుతుందని ఇంకా ఏ అభివృద్ధి పనులు వచ్చినా ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నానని ఆమె అన్నారు. అలాగే రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారితో చాలా జాగ్రత్తగా ఉండాలని, భౌతిక దూరం పాటించాలని, మాస్కులు కట్టుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాటి వెంకన్న, ఉప సర్పంచ్ యదనాల మహేశ్వరి, మండల పిఎస్సిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, ఎంపీటీసీ వజ్ర భద్రయ్య, పంచాయతీ సెక్రటరీ మంగిలాల్, మండల పార్టీ నేతలు ఆంగోత్ శ్రీకాంత్, సత్తిరెడ్డి, వార్డు మెంబర్లు హతీరం, భూకే చెట్టి, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆవుల లింగయ్య, ఉప అధ్యక్షుడు భూకే రవి, పార్టీ నాయకులు యదనాల శ్రీను, దేవి వెంకన్న, చిన్నాల మహేష్, కొండమీద బాబు, ఎర్మ మల్లేష్, నర్ల సంతోష్, గ్రామ ప్రజలు పూసపాటి పుల్లయ్య, మల్లేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో నాలుగు పార్టీలు పాల్గొన్న పిఎస్ఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీటీసీ మరియు ప్రజాప్రతినిధులు అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు గతంలో ఎన్నికల్లో కూడా చాలా వాగ్దానాలు ఇచ్చి ఉన్నాం. మరి గురిమిల్ల కానీ, కోడిపుంజుల తండా కానీ, ఇక్కడ గౌరారం సంబంధించిన ప్రాంతాలంటే చాలా అభిమానం ఉన్న, ఎందుకంటే ఇక్కడ వాస్తవానికి చాలా వెనుకబడి ఉన్న గ్రామాలు ఇవన్నీ. మరి గతంలో మేము హామీ ఇచ్చాం కాబట్టి మరి మొదటిగా ఫండ్స్ వచ్చింది అందరికీ సమానంగా, మధుకర్ రెడ్డి గారు చెప్పినట్టు అందరు జడ్పీటీసీలు అందరికీ సమానంగా ఇచ్చి నేను కూడా అదేవిధంగా తీసుకొని మొదటిగా ఇక్కడే పెట్టుకున్నాను, నా సొంత ఊర్లో కాకుండా. అంటే దీన్ని బట్టి ఇంకా నాకు ఎంత గౌరవం ఉంది ఈ ఊరు అంటే. మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా 15th ఫైనాన్స్లో కూడా జిల్లా పరిషత్కి 5% ఇస్తా అని అంటున్నారు కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధికైనా మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఇక్కడ మొన్న చాలా రోజుల నుంచి బయ్యారం పెద్ద చెరువు మన గిరిజన శాఖ మంత్రివర్యులు గారిని చూపిద్దామని ఎప్పటి నుంచో మేము దానికోసం ప్రయత్నించాం. మొన్న మంత్రివర్యులు కూడా వచ్చి ఇక్కడ దాన్ని పెద్ద చెరువుని చూశారు. మరి దాన్ని హైట్ లేపాలి అనే ఒక ఆలోచనతో మరి గౌరవ కేసీఆర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తా అని చెప్పేసి అన్నారు. మరి ఇక్కడే గౌరారంకి ఆనుకొని ఇక్కడే తూలారం కట్టు కూడా ఉంది, దాన్ని కూడా మేము అతి త్వరలో మంత్రివర్యుల్ని ఇక్కడ తీసుకొస్తాం. మరి దాన్ని కూడా చూపించి ఇక్కడ మరి దాన్ని ఎలా చేయాలి, మరి బయ్యారంలో వాస్తవానికి కాళేశ్వరం లాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ ద్వారా ఇవాళ జిల్లాలో అన్ని మండలాలకి వాటర్ వెళ్తున్నాయి కానీ మనకి ఇక్కడ బయ్యారం గార్ల 2 మండలానికి మాత్రమే నీళ్ళు రావట్లేదు. మరి దానికోసం కూడా మన సీతారామ ప్రాజెక్ట్ ద్వారా కూడా మరి నీళ్లు రాబోతున్నాయి. మరి దానికి తూలారం కట్టును పెద్ద చెరువు ఏం చేయాలనేది కూడా మేము ఒక రివ్యూ పెట్టుకొని తప్పకుండా కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ప్రాంతంలో ఇంకా చాలామందికి ఏ ఊరికి వెళ్ళినా కూడా పట్టాలు రాలేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి వాళ్ళ ఎంఆర్ఓ గారిని కూడా పిలిచాము, అతి త్వరలో పట్టాలు కూడా ఇప్పిస్తాం. ఎలాంటి ఏ సమస్య ఉన్నా కూడా, చిన్న సమస్య ఉన్నా కూడా ప్రజలందరూ మా దృష్టికి తీసుకోవడం తప్పకుండా మీకు కష్టకాలంలో కూడా మేము తోడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ తరఫున నుండి జిల్లా పార్టీ చైర్మన్ గారికి, ఇక్కడ సర్పంచ్ గారికి, మన పిఎస్సిఎస్ చైర్మన్ గారికి, ఇట్లా వార్డు మెంబర్లకి, కోఆర్డినేషన్ మెంబర్లకి, ఇంకా మాజీ వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఇంకెవరన్నా ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పార్టీ శాఖ కమిటీ అధ్యక్షులు అందరికి ఒక ఎంపీటీసీ తరఫున ధన్యవాదాలు. మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా డెవలప్మెంట్ కోసం రకరకాల పార్టీల నుంచి వెళ్ళి మేము వచ్చి ఒక పార్టీ గూటిలో చేరినటువంటి వాళ్ళం. ఇలాంటి అభివృద్ధి పనులు మాకు ఇంకా కూడా ఎన్నో రావాలని ప్రభుత్వం నుంచి తీసుకురావాలంటే తప్పనిసరి గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులతో సహా మండల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, జిల్లా ప్రజాప్రతినిధులు, అట్లా మనందరం సమిష్టిగా ఉండి అభివృద్ధి చేసుకోవాలంటే, మనం ఒక మనకు ఓటేసిన ప్రజలకి న్యాయం చేయాలంటే మనందరం కూడా ఇవాళ బిందు గారు కానీ నేను కానీ ఇదంతా తిరిగి వాగ్దానాలు ఎక్కువ సీసీ రోడ్లు, డబుల్ బెడ్రూమ్లు, మధుకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు తిరిగిన సత్యవతి రాఘవేరి గారు, అది
మొన్న కరోనా చెప్పి రోడ్ వేసిన ఎమ్మెల్యే గారి నుంచి అది మనం మాట్లాడుకోలేదు. ఈరోజు కొద్దిగా స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నాం. ఇట్లాంటి అభివృద్ధి పనులు రావడం నాకైతే చాలా సంతోషకరంగా ఉంది. ఇట్లా మనం ఇంకా చాలా అభివృద్ధి పనులు 4 సంవత్సరాల్లో చేసుకోవాలని కోరుకుంటూ, ఎందుకంటే సమయం లేదు కాబట్టి, మనందరం కూడా ఎప్పటికీ పార్టీకి కట్టుబడి ఉండి పార్టీలో మనం అభివృద్ధి చెందాలంటే దాంట్లో అందరికీ హక్కులు ఉండవు. మనకు అంతో ఎంతో వార్డ్ మెంబర్ నుంచి, ఎంపీటీసీ నుంచి, సర్పంచ్ నుంచి ఉన్న వాళ్ళకే ఒక గుర్తింపు ఉంటుంది కాబట్టి, అలా మనకి బిందు గారు ఒక గుర్తింపుగా మనకు ఒక ఇరవనగరం గ్రామానికి గౌరవం జీపీలో ఇంత వర్క్ ఇచ్చి మన అందరినీ పిలిచి శంకుస్థాపన చేసినందుకు చాలా సంతోషం. అట్లాగే వచ్చిన అధికారులు, ఎంపీఓ గారు కానీ, ఏఈ గారు కానీ, వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళ అధికారులు మనం ప్రజాప్రతినిధులం, పార్టీ అందరం కలిసి అభివృద్ధి విషయంలో అందరికీ ఒకరికొకరు తోడ్పడి రాబోయే 4 సంవత్సరాలు మంచి పని చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవం గ్రామ పంచాయతీలో వినవనార్ గ్రామంలో ఒక సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి ముఖ్య అతిథులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు అంగూర్ బిందు గారు, కుమారి బిందు గారు, స్థానిక సర్పంచ్ వెంకన్న గారు, ఉప సర్పంచ్ మహేశ్వరి గారు, సిరిజి భద్రయ్య గారితో పాటు వార్డు మెంబర్లు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, గ్రామస్తులందరూ కూడా పేరు పేరు నమస్కరించుకుంటూ, మన ప్రియతమ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం నడిపించి ఆ ఉద్యమ నాయకుడే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రజల వద్దకే పాలన ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఒక సదుద్దేశంతో జిల్లాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మీకు ఈ గ్రామం నుండి గొరిమిల్ అనేది ఒక గ్రామం, అక్కడ ప్రజానికానికి పరిపాలన దగ్గరగా ఉండాలని చెప్పి ఒక గ్రామాన్ని గ్రామ పంచాయతీ చేయడం జరిగింది. మరి మహబూబాబాద్ జిల్లాను కూడా ఒక జిల్లా చేసిన తర్వాత ఆ మొట్టమొదటి జిల్లాకు మన ప్రాంతం నుండి మనందరి ఆశీస్సులతోటి, మీ అందరి ఆశీస్సులతోటి మన ఓటేజ్ గెలిపించినటువంటి బిందు గారు జడ్పీటీసీ గెలవడం, తరువాత మరి ముఖ్యమంత్రి గారు బిందు గారినే జిల్లా పరిషత్కు చైర్మన్ చేయడం అంటే మన ప్రాంత ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ, మరి వారు చైర్మన్ అయిన తర్వాత వారికి జిల్లా పరిషత్ నుండి వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో 16 మండలాలకు గాను ప్రతి జడ్పీటీసీకి 5 లక్షలు ఇస్తూ, మరి నేను జిల్లా పరిషత్ చైర్మన్ కదా నాకు ఎక్కువ కావాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా వారు కూడా 5 లక్షలు తీసుకోవడం జరిగింది. మరి ఆ 5 లక్షల రూపాయలని మరి నాకు వారికి ఉండే సంబంధం ప్రకారం నేను ఇంకో చోటైనా పెట్టవచ్చు, లేదు వారు స్వగ్రామంలో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఆ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితుల వల్ల మన వినవనగరం అంటే మొదటి నుంచి కూడా ఈ ప్రాంతంలో నేను చిన్నప్పటి తిరిగినవాణ్ణి కాబట్టి ఏ అవకాశం ఉన్నా ఇక్కడ చేయాలనే దాంతో, మరి గత 5 సంవత్సరాల ముందు ప్రభుత్వంలో కూడా ఏ అవకాశం వచ్చినా మనం ఇక్కడే రోడ్ల నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈసారి బిందు గారికి అవకాశం వచ్చినా కూడా మరి మీ అందరి మీద ఉన్న అభిమానంతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు లింగయ్య గారు కావచ్చు, ప్రతి వారి కోరిక మేరకు ఈ 5 లక్షల రూపాయలని మొట్టమొదటి నిధుల్ని 6 లక్షల రూపాయల నిధుల్ని ఇదే గ్రామానికి పెట్టడం అంటే మరి మీ ప్రాంతం మీద బిందు గారికి ఉన్నటువంటి అభిమానాన్ని, ఈ ప్రాంతం మీద ఇంకా ఎంతో చేయాల్సినటువంటి అవసరం ఉందని వారికి తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా రాబోయే రోజులలో ఒక రోడ్లే కాదు మనం ఈ మెయిన్ రోడ్డును కూడా ప్రాజెక్టు వరకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకా